Hi friends, this is Salim. Welcome to our YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. Let's begin the session. Friends, manam mana YouTube channel lo first manam Aptitude Complete course series start chesamo. Cheppinattu gaane dadapu Aptitude Complete course series lo chala topics detail ga explain cheyadam jarigindi. Alage next manam reasoning complete course series start chesamo. Ee reasoning complete course series lo ఇప్పటివరకు మనం డైరెక్షన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ ఆ టాపిక్ ఈ రెండు టాపిక్స్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్, ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మిర్రరు వాటర్ ఇమేజు మీకు కరెక్ట్గా మీరు అర్థం చేసుకోగలిగితే పేపర్ కటింగ్ ఆర్ ఫోల్డింగ్ పేపర్ ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఎంటైర్ బేస్డ్ ఆన్ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజు. సో ఈ సిరీస్ అనేది మీరు ప్రతి ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది, రైల్వే ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లేదు. అలాగే మనం ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మన ప్లేస్మెంట్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతుంది. ఆ ప్లేస్మెంట్ ఎగ్జామ్లో ఇప్పుడు ప్రెంట్ మనకి గోల్డ్మెన్ శాక్స్ ఎగ్జామినేషన్ ఉంది. ఆ ఎగ్జామ్ మీరు సిలబస్ చూసుకుంటే అందులో కూడా మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ కింద మిర్రర్ వాటర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం కూడా నేను ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో క్లాస్ పార్ట్ 1, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి పాయింట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్లో తెలియజేయని మీ యొక్క డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అలాగే నెక్స్ట్ మీరు మన యూట్యూబ్ ఛానల్లో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యాప్టిట్యూడ్ టాక్స్ అని మీరు సెర్చ్ చేస్తే, నెక్స్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యాప్టిట్యూడ్ టాక్స్ అని సెర్చ్ చేస్తే ఇలా మన హోమ్ పేజ్ అని ఓపెన్ అవుతుంది. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. నెక్స్ట్ అలాగే మనం యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసిన సిరీస్ టీసీఎస్ ఎన్క్యూటీ సిరీస్ స్టార్ట్ చేశాను. అలాగే రీజనింగ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ స్టార్ట్ చేశాము. అండ్ టార్గెట్ ఎంఎన్సీ సిరీస్ చాలామంది ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు, వాళ్ళ కోసం ఈ సిరీస్ స్టార్ట్ చేసాము. అలాగే రైల్వే ఎగ్జామ్స్ మనకి ప్రజెంట్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళ కోసం చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు 1997 నుంచి 2020 వరకు అడిగిన క్వశ్చన్స్ చాలా డీటెయిల్గా లాజికల్గా షార్ట్కట్లో, నెక్స్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాబ్ నోటిఫికేషన్స్ క్యాక్ అప్డేట్స్, అలాగే ఇది మ్యాథ్స్ ఎన్టీపీసీ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్, నెక్స్ట్ యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ స్టార్ట్ చేసామని చెప్పాను. ఇందులో దాదాపు చాలా టాపిక్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం గోల్డ్మెన్ శాక్స్ ఎగ్జామ్స్ కోసం యాప్టిట్యూడ్లో కొన్ని ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని కొన్ని టాపిక్స్ చెప్పాను. ఆ టాపిక్స్ మొత్తం ఈ యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ ఏ టాపిక్స్ కావాలో ఆ టాపిక్స్ మొత్తం కంప్లీట్గా చూడండి. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ మనం మీరు డిఫరెన్స్ చూడండి. మనకి ఇక్కడ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో మీరు జస్ట్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. ఇక్కడ నేను మొత్తం చెప్పను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు కావాలో అంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇమేజ్ని మనం మిర్రర్లో చూస్తే ఏమవుతుంది, మనకి టాప్ అండ్ బాటమ్ సేమ్గా ఉంటాయి. మనం ఎలా అయితే ఉన్నామో మిర్రర్లో కూడా అలాగే కనపడతాం. లేకపోతే ఏమవుతుందండి, లెఫ్ట్ అండ్ రైట్ అనేది చేంజ్ అవుతుంది. టాప్ అండ్ బాటమ్ అనేది సేమ్గా ఉంటాయి, మనకి లెఫ్ట్ రైట్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో మిర్రర్ ఇమేజ్లో మనం మిర్రర్లో చూసినా సరే మనం లెఫ్ట్ హ్యాండ్ ఏమో అక్కడ రైట్ హ్యాండ్ లాగా, రైట్ హ్యాండ్ కాస్త లెఫ్ట్ హ్యాండ్ లాగా కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేయాల్సింది మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ చేంజ్ అవుతాయి, టాప్ బాటమ్ చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ అనే ఒక లెటర్ రాశాను. ఇందులో మనం మిర్రర్ ఇమేజ్ చూస్తే ఆ మిర్రర్ ఇమేజ్ మనకి ఎలా కనబడుతుంది, ఇలాగే కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి లెటర్ ఉంది, బి లెటర్ని మనం మిర్రర్ ఇమేజ్లో చూస్తే ఏమవుతుంది, లెఫ్ట్ కాస్త రైట్ అవుతుంది, రైట్ కాస్త లెఫ్ట్ అవుతుంది. మనకి మిర్రర్లో ఎలా కనబడుతుంది, ఇలా కనబడుతుంది. ఇంకొక పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దగ్గర ఉన్నది కాస్త మనకి ఇక్కడ మిర్రర్లో కూడా దగ్గరగా కనబడుతుంది, దూరంగా ఉన్నది దూరంగానే కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3B లో 3 ఉంది కదా, ఇక్కడ మిర్రర్కి దగ్గరలో ఉంది. మనకి ఇక్కడ వైపు కూడా మిర్రర్లో కూడా దగ్గరగానే ఉంటుంది. ఇక్కడ ఈ లైన్ అనేది దూరంగా ఉంది, మిర్రర్లో కూడా ఎలా ఉంటుంది, దూరంగా కనబడుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి ఉంది, సిని మిర్రర్లో చూసి ఎలా ఉంటుంది, ఇలా కనబడుతుంది. ఇక్కడ చూడండి ఒకే ఒక పాయింట్, ఇక్కడ చూడండి ఈ పాయింట్స్ మిర్రర్కి దగ్గరలో ఉంది, మిర్రర్లో కూడా ఏంది అవే పాయింట్స్ దగ్గరగా ఉంటాయి. అంటే దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గరగా కనబడతాయి, దూరంగా ఉన్న వస్తువులు దూరంగా కనబడతాయి. ఇక్కడ మీకు ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మిర్రర్ ఇమేజ్లు మనకి లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే చేంజ్ అవుతుంది, టాప్ బాటమ్ చేంజ్ అవ్వదు. దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గరగా కనబడతాయి, దూరంగా ఉన్న వస్తువులు దూరంగా కనబడతాయి. అలాగే నెక్స్ట్ వాటర్ ఇమేజ్లో సేమ్, మీరు వాటర్ ఇమేజ్ చూసుకుంటే మన ఇమేజ్ లెఫ్ట్ అండ్ రైట్ ఏం చేంజ్ అవ్వదు, టాప్ అండ్ బాటమ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, వాటర్ ఇమేజ్లో టాప్ అండ్ బాటమ్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకని మనకి హెడ్ అనేది మీరు మన ఇమేజ్ వాటర్లో చూసుకుంటే మన మామూలుగా మన హెడ్ ఎక్కడ ఉంది, టాప్లో ఉంది, అయితే వాటర్లో చూసుకుంటే డౌన్లో కనబడుతుంది. అంటే టాప్ అండ్ బాటమ్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉంది, ఏని మనం వాటర్ ఇమేజ్లో రాస్తే ఎలా రాస్తుంది, ఇలా రాస్తుంది. ఇక్కడ చూడండి ఎండ్ పాయింట్స్ మిర్రర్గా దగ్గరలో ఉన్నాయి, ఇక్కడ వాటర్లో దగ్గరలో ఉన్నాయి, వాటర్ ఇమేజ్లో కూడా ఏమవుతుంది దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఈ సింగిల్ పాయింట్ దూరంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది దూరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి ఉంది, సిని నేను వాటర్లో చూస్తే సేమ్ అలాగే కనబడుతుంది. నెక్స్ట్ పి ఉంది, పిని వాటర్లో చూపించాలి. ఈ లైన్ ఇక్కడ కూడా ఏంది, ఈ లైనే వస్తుంది. సో ఇక్కడ ఇక్కడ దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది దూరంగా కనబడుతుంది. ఒకే ఒక పాయింట్ మిర్రర్ ఇమేజ్లో మనకి లెఫ్ట్ అండ్ రైట్ చేంజ్ అవుతాయి, టాప్ బాటమ్ చేంజ్ అవ్వకూడదు, దూరంగా ఉన్న వస్తువులు దూరంగా కనబడతాయి, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గర కనబడతాయి. సేమ్ వాటర్ ఇమేజ్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. వాటర్ ఇమేజ్లో డిఫరెన్స్ ఏంటిది, టాప్ బాటమ్ చేంజ్ అవుతుంది కానీ లెఫ్ట్ అండ్ రైట్లో చేంజ్ అవ్వదు. ఇక్కడ కూడా సేమ్ దూరంగా ఉన్న వస్తువులు దూరంగా కనబడతాయి, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గరగా కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను, ఈ ఆరో మార్క్, ఈ ఆరో మార్క్ మనకి ఫస్ట్ ఇక్కడ మిర్రర్ ఇమేజ్ చెప్పండి. మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, టాప్ అండ్ బాటమ్ చేంజ్ అవ్వదు, అంటే ఈ లైన్ యాజ్ ఇస్ అలాగే వస్తుంది. నెక్స్ట్ ఇది లెఫ్ట్ అండ్ రైట్ కదా, ఇది ఇక్కడ ఏముంది లెఫ్ట్, ఇక్కడ మనకి ఎలా కనబడుతుంది రైట్లో కనబడుతుంది, అంటే ఎలా ఉంటుంది ఇలా కనబడుతుంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఈ యారో అనేది మిర్రర్కి దగ్గరలో ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్లో కూడా ఈ యారో దగ్గరగా కనబడుతుంది. ఇక్కడ నెక్స్ట్ సేమ్ ఇదే ఇమేజ్ని, సేమ్ ఇదే ఇమేజ్ని వాటర్లో చూపిస్తే ఎలా ఉంటుంది, సేమ్ ఇక్కడ చూడండి వాటర్లో ఎలా ఉంటుంది, టాప్ బాటమ్ చేంజ్ అవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్ చేంజ్ అవ్వదు, ఈ లైన్ యాజ్ ఇట్ ఇస్ ఇలాగే వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి ఈ లైను మిర్రర్కి వాటర్ ఇమేజ్కి దూరంలో ఉంది, అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది దూరంగా ఉండాలి కనబడుతుంది. దూరంగా ఉన్న వస్తువులు దూరంగా కనబడతాయి, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గరగా కనబడతాయి. నెక్స్ట్ వాటర్ ఇమేజ్లో ఏమవుతుంది, టాప్ బాటమ్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ అండ్ రైట్ చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ ఒక రెక్టాంగిల్, ఒక సర్కిల్, మిర్రర్ ఇమేజ్లో ఎలా కనబడుతుంది చూడండి, దగ్గరగా ఉన్న వస్తువు దగ్గర, అంటే ఇక్కడ స్క్వేర్ ఉంటే ఇక్కడ కూడా ఏమవుతుంది స్క్వేరే ఉంటుంది, ఇక్కడ సర్కిల్ ఉంటే ఇక్కడ కూడా సర్కిలే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది దూరందే కనబడుతుంది, ఇది కూడా దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా దూరంగానే కనబడుతుంది. సేమ్ ఇదే వాటర్ ఇమేజ్లో చూడాలి, వాటర్ ఇమేజ్ రెక్టాంగిల్, రెక్టాంగిల్ ఇది స్క్వేర్. మీరు వాటర్ ఇమేజ్లో చూసుకుంటే ఏమవుతుంది, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గర, ఇక్కడ దగ్గరలో ఏముంది రెక్టాంగిల్ దగ్గరగా ఉంది, స్క్వేర్ దగ్గరలో ఉంది, సర్కిల్ రాస్తారు. ఇది ట్రయాంగిల్, ట్రయాంగిల్ దూరంగా ఉంది, ఇక్కడ కూడా ఏంది దూరంగానే రాయండి, కానీ ఇక్కడ టాప్ అండ్ బాటమ్ చేంజ్ అవుతుంది కదా, ఇక్కడ లైన్ వస్తుంది కాబట్టి ఇక్కడ లైన్ వస్తుంది, ఇక్కడ ట్రయాంగిల్ ఇలా అవుతుంది, స్క్వేర్ కూడా స్క్వేర్ ఇలాగే అవుతుంది. కానీ బట్ ఈ మొత్తం ఏంటంటే మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుని ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ అండ్ రైట్ చేంజ్ అవుతుంది, వాటర్ ఇమేజ్లో టాప్ అండ్ బాటమ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ దూరంగా ఉన్న వస్తువులు దూరంగానే ఉంటాయి, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గరగా కనబడుతుంది. ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకొని మనం మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇదేంటిది మిర్రర్ ఇమేజ్లో మనం వాటర్ ఇమేజ్లో చూపించాలి, వాటర్ ఇమేజ్లో ఎలా ఉంటుంది టాప్ బాటమ్ చేంజ్ అవుతుంది, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గర, దూరంగా ఉన్న వస్తువులు దూరంగా. చూడండి ఇక్కడ దగ్గరగా ఏమైంది, ఫస్ట్ కొమ్ములు వస్తాయి కదా, ఇక్కడ టాప్లో ఉంటే ఇక్కడ ఏమవుతుంది బాటంలో వస్తాయి, కొమ్ములు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఐస్ ఉంది, ఇక్కడ అంటే ఐ అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఇలా కనబడుతుంది ఫస్ట్ మనం
యారో చూడండి, కొమ్ములు ఏమన్నా ఇక్కడ, ఇక్కడ కొమ్ములు ఉన్నాయి కానీ ఇక్కడ స్మైలింగ్ ఫేస్ ఉంది. దగ్గరగా ఉండేది డాట్స్ కదా, ఐస్ కదా, అంటే ఈ ఆప్షన్ మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, స్మైలింగ్ ఫేసు డాట్స్ స్మైలింగ్ ఫేస్, ఇదే ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి వాటర్ ఇమేజ్లో యాజ్ ఇట్ ఈస్ సేమ్, ఇదే ఇమేజ్ రాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏముంది కిందకు ఉండాలి కానీ కొమ్ములు ఏముంది పైకి ఉన్నాయి, అంటే ఈ ఆప్షన్ కూడా కాదు. చూడండి సింగిల్ బేసిక్ పాయింట్స్ మీద ఆప్షన్ ఎలిమినేషన్ మనం ప్రాబ్లం యూజ్ చేసాం. ఈ కోరల్ అనే వర్డ్ని మనకి మిర్రర్లో చూపించాడు. అయితే ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని, మీకు మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ కాస్త రైట్ అవుతుంది, రైట్ కాస్త లెఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ దగ్గరగా ఉన్న వస్తువు దగ్గరలో కనబడుతుంది, దూరంగా ఉన్న వస్తువు దూరంగా కనబడతాయి. ఇక్కడ దగ్గరలో సి ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, సి సి ఇక్కడ రైట్లో ఉంది, లెఫ్ట్లో ఎలా ఉంటుంది, ఇలాగే కదా. నెక్స్ట్ దూరంలో ఏముంది, ఎల్ ఎల్ రైట్ రైట్ వైపు ఉంది, లెఫ్ట్కి వస్తే ఎల్ అనేది ఇలా వస్తుంది. అంటే ఫస్ట్ ఎల్ తర్వాత సి ఇలా ఉండాలి. ఇక్కడ సి ఉంది ఇది కాదు, నెక్స్ట్ ఎల్ సి ఉంది ఇది అవ్వచ్చు, నెక్స్ట్ ఎల్ సి ఇది కూడా కావచ్చు, నెక్స్ట్ ఎల్ సి కానీ ఇక్కడ టర్న్ అవ్వలేదు. సో ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మిర్రర్ ఇమేజ్లో ఏని ఎలా రాయొచ్చు, మిర్రర్ ఇమేజ్లో ఏ యాస్టీస్గా ఏ కానీ వస్తుంది, ఓ కానీ వస్తుంది. తర్వాత ఇంకా మీరు అన్ని చెక్ చేయాల్సిన అవసరం, మిర్రర్ ఇమేజ్లో యాస్టీస్గా ఏ కూడా ఎలా వస్తుంది, ఏ కానీ వస్తుంది. ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఇక్కడ ఏ అనేది టర్న్ అయింది, ఏ అనేది యాస్టీస్గా వస్తుంది కాబట్టి సో ఆన్సర్ ఈస్ ఎల్ఏఆర్ఓసి, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సేమ్, ఇక్కడ మీరు చూడాల్సిన పాయింట్లలో ఒకటే మిర్రర్ ఇమేజ్, లెఫ్ట్ కాస్త రైట్ అవుతుంది, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గరగా, దూరంగా ఉన్న వస్తువులు దూరం. ఇక్కడ చూడండి ఇక్కడ డాలర్ సింబల్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, మనకి ఇలా వస్తే ఇలా కనబడుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏముంది, ఎంప్టీ బ్లాంక్, ఇది ఫిల్ అయిన డాట్ అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఫిల్ అయిన డాట్స్ వస్తుంది, తర్వాత ఎంప్టీ సర్కిల్ వచ్చేస్తుంది. ఇలా మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఇక్కడ డాలర్ సింబల్ ఉంది, ఫిల్ ఉంది, ఎంప్టీ ఉంది, ఇది ఆప్షన్ కావచ్చు. ఇక్కడ ఎల్ ఉంది అంటే ఈ ఆప్షన్ కాదు, ఇక్కడ ఎల్ ఉంది ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా డాలర్ ఉంది కాకపోతే ఫస్ట్ మనకి ఏం రావాలి, ఫిల్ అయిన సర్కిల్ రావాలి, కానీ ఇక్కడ ఎంప్టీ సర్కిల్ ఉంది అంటే ఈ ఆప్షన్ కూడా కాదు. ఓన్లీ ఆప్షన్ ఏజ్ కరెక్ట్. మీరు మొత్తం అబ్జర్వ్ చేసిన పని లేదు, కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇక్కడ బ్రైట్ అనే వర్డ్ని మనం మిర్రర్లో చూపిస్తున్నాడు, మిర్రర్ ఇమేజ్ అనేది ఎలా అవుతుంది. ఒకే ఒక పాయింట్, మిర్రర్ అంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గర, దూరంగా ఉన్న వస్తువులు దూరంగా. చూడండి ఇక్కడ టాప్లో ఇక్కడ మనకి మిర్రర్కి ఇటువైపు దగ్గరలో ఉంది ఈ ట్రయాంగిల్, ఇటువైపు ఎలా వస్తుంది, ఇక్కడ రైట్ వైపు చూపిస్తుంది, ఇటువైపు లెఫ్ట్ వైపు చూపిస్తే ఫస్ట్ పాయింట్ ఈ ట్రయాంగిల్ చూడండి, ఇటు ఇటు రైట్ సైడ్ వైపు చూపిస్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు చూపిస్తుంది కార్నర్ పాయింట్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు డ్రాగన్ తీసుకుంటారు, ఇది మిర్రర్కి దూరంగా ఉన్నది, ఇటువైపు కూడా ఏమవుతుంది మిర్రర్కి దూరంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడేమవుతుంది, ఇక్కడ టీకి దగ్గరగా ఉన్నది, ఇటువైపు కూడా ఏమవుతుంది మిర్రర్కి దగ్గరలో టీ వస్తుంది, దూరంలో ఏముంది బి ఉంది, దూరంగా ఇక్కడ కూడా బి ఎలా కనబడుతుంది మిర్రర్లో ఇలా వస్తుంది టీబీ. ఓకే ఇక్కడ ఫస్ట్ ఏం రాయాలి, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడే ఉంది, ఇది కూడా లెఫ్ట్ సైడే ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది అంటే ఇది కాదు, ఇక్కడ అసలు లేదు. నెక్స్ట్ స్టార్టింగ్లో టీ రావాలి, తర్వాత బి, టీ బి, నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. కావాలంటే చూడండి ఇక్కడ మీరు మిర్రర్ ఇమేజ్లో రాస్తే ఫస్ట్ టీ వస్తుంది, తర్వాత హెచ్ రాస్తుంది, తర్వాత జి వస్తుంది, మీరు ఆర్ రాస్తే ఆర్ ఇలా వస్తుంది, అండ్ దెన్ బి, టీహెచ్ జి ఐ కూడా ఉంది కదా, ఐ ఆర్ బి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మీరు మొత్తం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆప్షన్ ఎలిమినేషను. నెక్స్ట్ వాటర్ ఇమేజ్లో ఈ ఇమేజ్ ఎలా వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని, దూరంగా ఉన్న వస్తువులు దూరం, దగ్గరగా ఉన్న వస్తువు దగ్గర, టాప్ కాస్త బాటం అవుతుంది, బాటం కాస్త టాప్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ టాప్లో ఉంది, నెక్స్ట్ ఇక్కడ మనకేం వస్తుంది బాటంలో వస్తుంది ఇది, నెక్స్ట్ ఈ డాట్ దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా దూరంగా వస్తుంది, బాటంలో ట్రయాంగిల్ కనబడాలి, ఇక్కడ టాప్లో ఉంది, ఇక్కడ కూడా టాప్లోనే ఉంది, నెక్స్ట్ ఇక్కడ బాటంలో ఉంది, ఇక్కడ కూడా బాటంలోనే ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి మనకి మిర్రర్ ఇమేజ్ అయితే లెఫ్ట్ రైట్ చేంజ్ అవుతుంది, కానీ చూడండి ఇక్కడ చూడండి లెఫ్ట్ రైట్ చేంజ్ అయింది. సో ఇది ఏమవుతుంది మిర్రర్ ఇమేజ్ అవ్వచ్చు, కానీ మనకు కావాల్సింది వాటర్ ఇమేజ్. ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, దగ్గరగా ఉన్న వస్తువుల దగ్గర, దూరంగా ఉన్న వస్తువులు దూరం, దగ్గర ఇక్కడ భారం, ఇక్కడ దగ్గరగా ఉంది కదా, మనకు కూడా ఏమవుతుంది బాణం దగ్గరగా ఉండాలి. సో ఇది పైకి ఉంది కాబట్టి ఇక్కడ కిందకు వస్తుంది. ఓకే ఇక్కడ పైకి ఉంది కాబట్టి ఇక్కడ మనకి కిందకు వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సింగిల్ పాయింట్ మొత్తం అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు, నేను ఓన్లీ ఈ యొక్క ఆ ట్రయాంగిల్ ద్వారానే మనం ఈజీగా ఫైండ్ చేసాం. అబ్జర్వ్ చేయండి,
ఇక్కడ దూరంగా ఉన్నవాడు ఇక్కడ కూడా ఏమవుతుంది దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజ్ ఫైన్అవుట్ చేయాలి. మిర్రర్ ఇమేజ్ ఫైన్అవుట్ చేసేటప్పుడు ఏం చేయాలి, టాప్ లెఫ్ట్ రైట్ చేంజ్ అవుతుంది, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గర, దూరంగా ఉన్న వస్తువులు దూరంగా. ఇక్కడ ఎల్ దగ్గరగా ఉన్న ఇటువైపు కూడా ఏమవుతుంది, ఎల్ దగ్గరగా ఉండాలి కానీ ఎల్ అనేది ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ బాక్స్లో ఎల్ ఉండాలి, ఇక్కడ ఎల్ లేదు, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ లేదు, ఇక్కడ ఎల్ ఉంది కానీ చేంజ్ అవ్వలేదు. సో ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ డయాగ్రామ్ మనం మిర్రర్లో చూపిస్తే మనకి మిర్రర్ ఇమేజ్ అనేది ఏమవుతుంది, దగ్గరగా ఇక్కడ ఏముంది, పీ దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా పీ దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఇది రైట్ సైడ్ చూపిస్తుంది, ఇది లెఫ్ట్ సైడ్ పీలా వస్తుంది. తర్వాత ఇక్కడ డబ్ల్యూ వస్తుంది. డాలర్ అనేది దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా డాలర్ అనేది దూరంగా ఉంటుంది. ఇక్కడ డాలర్ దగ్గరగా ఉంది, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా దగ్గరగా ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ పీ, ఇక్కడ ఈ రెండిట్లో చూడండి, పీ అనేది వాటర్ ఇమేజ్లో ఫార్మాట్ అయితే ఇలా ఉంటుంది, ఇది వాటర్ ఇమేజ్లో చేంజ్ అవ్వలేదు. సో ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వెర్బల్, ఇది వాటర్ ఇమేజ్లో చూపించాలి, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గర, దూరంగా ఉన్న వస్తువులు దూరంగా. నెక్స్ట్ ఇక్కడ వి, ఇక్కడ దగ్గర ఉందంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, వి దగ్గరగా వస్తుంది. నెక్స్ట్ ఎల్, ఇది రైట్ సైడ్ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ చూపిస్తే ఎల్ ఇలా రావాలి. ఎల్వి, ఇక్కడ స్టార్టింగ్లో వి ఉంది, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ ఎల్, ఇక్కడ వి, ఓకే. ఇక్కడ ఎల్ కానీ వి చేంజ్ అవ్వలేదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఎల్, వి కిందకి వాటర్ ఇమేజ్ వచ్చింది అంటే ఇది కూడా కాదు. సో ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. కా అంటే రాస్ట్ ఏమొస్తుంది మనకి, ఎల్ ఎల్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏ యాసిడ్గా వస్తుంది, బి అనేది ఇలా వస్తుంది, ఆర్ ఇలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇటువైపు తిరుగుంటే ఈ ఇటువైపు వస్తుంది. నెక్స్ట్ వి యాసిడ్ ఇలాగే వస్తుంది. ఏమని చెప్పాను, చెక్ చేయండి ఒకసారి, ఎల్ఏ బి ఆర్ ఈ వి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సేమ్ మిర్రర్ ఇమేజ్లో చూపించాలి, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గర, దూరంగా ఉన్న వస్తువులు దూరంగా. ఇక్కడ ఫస్ట్ ఎం వస్తే ఎం వస్తుంది, డాట్ వస్తే డాట్ వస్తుంది, ఎం డాట్. ఇక్కడ ఎం డాట్ ఉంది, ఇక్కడ కూడా ఎం డాట్ ఉంది, ఇక్కడ ఓ డాట్, ఓ డాట్ అంటే ఈ రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓ ఉంటే ఓ వస్తుంది, డాలర్ సింబల్ మనకి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇక్కడ డాలర్ యాస్టీస్గా ఉంది, చేంజ్ అవ్వాల, ఇక్కడ డాలర్ చేంజ్ అయింది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సేమ్ ఇది వాటర్ ఇమేజ్ అన్నమాట. వాటర్ ఇమేజ్లో మనకి బాటమ్ కోసం టాప్ బాటమ్ చేంజ్ అవుతుంది, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గరికి, దూరంగా ఉన్న వస్తువులు దూరంగా. ఇక్కడ ఇది టాప్లోకి వెళ్తే ఎం కాస్ట్ ఏమవుతుంది, డబ్ల్యూ అవుతుంది. ఇక్కడ టాప్లోకి వెళ్తే సి యాస్టిడ్గా సి వస్తుంది, డబ్ల్యూసి రావాలి. ఇక్కడ సిఎం ఉంది, కాదు, సి డబ్ల్యూ ఉంది, ఇది కూడా కాదు, డబ్ల్యూ సి. ఇక్కడ ఏమవుతుంది, ఇది మిర్రర్ మీద చేంజ్, ఇది కూడా కాదు. నెక్స్ట్ డబ్ల్యూ సి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మనం ప్రతి క్వశ్చన్ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తున్నాం. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేమొస్తుంది, లైన్స్ వస్తాయి. దాని తర్వాత ఎంటీ బాక్స్ వస్తుంది, లైన్స్ ఎంటీ బాక్స్, లైన్స్ ఎంటీ బాక్స్, కానీ లైన్స్ ఇక్కడ స్ట్రైట్గా లేవు, ఇది కాదు, లైన్స్ ఎంటీ బాక్స్ లేదు, లైన్స్ ఎంటీ బాక్స్ లేదు. సో ఓన్లీ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, చాలామంది ఏమవుతుందంటే అమ్మో ఇది మనకు రాదు అని ఫీల్ అవుతారు. జస్ట్ సింగిల్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. సో నెక్స్ట్ ఇది ఏంటిది, మిర్రర్ ఇమేజ్, దగ్గరగా ఉన్న వస్తువుల దగ్గర, దూరంగా ఉన్న వస్తువులు దూరంగా. ఫస్ట్ ఎస్ వస్తుంది, ఎస్ మిర్రర్ ఇమేజ్లో ఇలా వస్తుంది, టీ లాస్ట్లో టీ ఉండాలి, ఎస్ టీ, ఎస్ చేంజ్ అవ్వలేదు, ఎస్ చేంజ్ అవ్వలేదు, ఎస్ చేంజ్ అయింది వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్లో చేంజ్ అయింది టీ. నెక్స్ట్ టీ ఎస్ ఉంది, ఇది కూడా కాదు. సో ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఎలా వస్తుంది, ఎస్ యు, ఎం కాస్త ఎం అలాగే ఉంటుంది, ఎస్ కాస్త మళ్ళీ ఇలా చేంజ్ అవుతుంది, ఈ ఇలా వస్తుంది. సో మీకు చెక్ చేయండి, ఎస్ యుఎం ఎస్ ఈటీ, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు మొత్తం చేయాల్సిన పని లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చెప్పింది పాయింట్ ఒకే ఒక పాయింట్, మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ చేంజ్ అవుతాయి, వాటర్ ఇమేజ్లో టాప్ బాటమ్ చేంజ్ అవుతుంది, దగ్గరగా ఉన్న వస్తువులు దగ్గరగా రాయండి, దూరంగా ఉన్న వస్తువులు దూరంగా రాయండి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రాబ్లం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. ఓకే, వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన వీడియోస్ షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.